నోటి దాకొచ్చిన బుక్క ఎత్తగొడితే ఎట్లుంటది? అవార్డు ఇస్తున్నట్టు చెప్పి ఆఖరికి ఎవ్వలకి ఇస్తలేమని చాటింపేస్తే ఇంకెట్లుంటది? ఊరికి పోతానికి టికెట్ బుక్ చేసుకున్నాక రైళ్లు బంద్ అయితే ఏమైతుంది? ఓ ఇద్దరు లీడర్ల కథ గట్లనే అయిందబ్బా, అందుకే గింత పోరాటం. సర్కారు మారినా ఏ ఛాన్స్ ఇడిచి పెడతలేరు పో. మమ్మల్నే మండలికి పంపాలని రాజ్భవన్ కాడికి వచ్చిండ్రు కార్ లీడర్లు దాసో శ్రవణ్ సారు, కుర్రా సత్యనారాయణ సారు. బిఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళు ఇద్దరు పేర్లు పంపితే ఏమేం సేవలు చేసిండ్రో వివరాలు రాయలేదని ఆపింది గవర్నర్ మేడం. అగో గవర్నర్ అట్లెట్లు ఆపుతారని మనోళ్ళు హైకోర్టుకు పోతే ఇంతల్నే కాంగ్రెస్ సర్కారు పంపిన కొత్త పేర్లు ఓకే అయినా కోర్టు తీర్పుతోటి ప్రమాణ స్వీకారానికి బీరేకు పడింది. గా కాయిదాలు పట్టుకొచ్చి రాజ్భవన్ గేట్ కు దండం పెట్టి ఆఫీసులు ఉండేటోళ్ళకి ఇచ్చింది. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం అమ్మ, మాకు న్యాయం చేయండి. 16 సంవత్సరాలుగా నిరవిశ్రాంతంగా ప్రజా జీవితంలో ఉన్నాను నేను. అయితే రాజ్భవన్ కి వెళ్ళి ఫైల్ మళ్ళా క్యాబినెట్ కు వస్తుంది. సర్కారు వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీలు చేయమంటే గవర్నర్ గాలినే చేయాల్సి ఉంటది. ఎట్లా చూసినా కోదండరామ్ సార్, అమీర్ అలీకాన్ సార్లే మండలికి పోతారట.